నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వెన్నుపూస సమస్యలు, తుంటి సమస్యలు, అదే విధంగా కీళ్ల నొప్పులకు కైరోప్రాక్టిక్ విధానంలో చికిత్స ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను వివరించడానికి ప్రముఖ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య వీరితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకునే వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి వెన్నుపూస సమస్యలు, నడువు నొప్పి. ఈ రెండింటికి రిలేటెడ్ ఏంటండి, అసలు కారణాలు ఏంటి, డీటెయిల్గా వివరిస్తారు? మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ మనం ఈ జీవ పరిణామ క్రమం గురించి మనం తెలుసుకోవాలి. ఎలా అనేసి అంటే, మనం చిన్నప్పుడు పాఠ్యక్రమంలో చదివినట్టుగా మనము వానరం నుంచి వచ్చామని అంటారు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే, నాలుగు కాళ్ళపైన నడవడం లాంటిది అది చేశారు. అయితే ఏ జంతువుకైనా మీకు నడుము నొప్పి లాంటివి ఏమి కనిపించవు. అయితే ఎట్లయితే జీవ పరిణామ క్రమం ఇట్లా మనకు మారుతూ వచ్చేసిన తర్వాత సర్కస్లో ఎట్లయితే జంతువు నిలబడుతుందో అట్లా మనం నిలబడ్డం నేర్చుకున్నాం రెండు కాళ్ళ మీద. అలా నిలబడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే, వెన్నుపైస పైన ఒత్తిడి రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో నడుము నొప్పులు అనేటి ప్రారంభమయ్యాయి. అంటే అసలు మానవ శరీరంలో వెన్నుపూస అమరికే విధంగా ఉంటుందండి, దాని పనితీరు అమరిక రెండో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అయితే దీన్ని మనము పాఠ్యక్రమం లోపల మనం చూస్తే దీన్ని ఇంగ్లీష్లో వాటి బ్రానిష్ అంటారు, వెన్నుపూస. అయితే ఒకటే వెన్నుపూసగా మొత్తం కింద నుంచి పైకున్నది అనుకోండి, మన శరీరానికి కదలికలు అనేది ఉండవు. అయితే ఏదైతే మనము వేసుకున్న హారానికి ఎట్లయితే ఒక్కొక్క పూస మనం కూర్చున్నట్టు ఉంటుందో, అట్లా మెదడు నుంచి తుంటి భాగం దాకా మొత్తం పూసల యొక్క సమాహారం ఉంటుంది మనకి ఇక్కడ. ఆ సమాహారం లోపల ఉన్న తర్వాత మూమెంట్ అనేది వస్తుంది మనకు, కదలికలు. ఎట్లయితే కదలికలు ఉంటుందో అట్లా కదలికలు ఆ వెన్నుపూసలో వస్తాయి, దాంతో మనిషి యొక్క మూమెంట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనము వెన్నుపూస యొక్క అంటే వర్టిబ్రా, వెన్నుపూస, ఆ వెన్నుపూస యొక్క కొంచెం నిర్మాణం గురించి మనం చూద్దాం. ఇది ఒకవేళ కరెక్ట్ అర్థమైపోతే మన వెన్నుపూస నడుము నొప్పి లోపల సమస్య ఏందనేది మనం క్లియర్గా మనం తెలుసుకోగలుగుతాం. అది ఎలా అనేసి అంటే, ప్రతి వర్టిబ్రాకి వర్టిబ్రాకి మధ్యలో ఇలా ఉంటుంది. అంటే ఇది వర్టిబ్రా అనుకోండి, ఇది వర్టిబ్రా అనుకోండి, ఇది దీని మధ్యలో మీకు డిస్క్ బల్జ్ ఉంటుంది. డిస్క్ బల్జ్ అంటే ఏంటిది? ఒకటి మెత్తటి పదార్థం. అయితే వర్టిబ్రా వర్టిబ్రా అంటే వర్టిబ్రా ఏదైతే ఉందో ఈ ఎముక పూస, దీనిపైన మృదులాస్థి ఉంటుంది. మృదులాస్థి అంటే మెత్తటి ఎముక, దాని మధ్యలో ఒక కుషన్ లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని మనం డిస్క్ అనేసి అంటాం. అయితే ఈ డిస్క్ బల్జ్ లోపల ఎలా ఉంటుంది అని అంటే, మళ్ళీ దీంట్లో కేంద్రకం ఉంటుంది, దానిపైన మళ్ళీ పొరలు పొరలుగా ఒక రిబ్బెన్ని మనం చుట్టిన తర్వాత ఎట్లయితే మనకు ఒక చుట్టలా ఏర్పడుతుందో ఆ కుషన్ అనేది అలా ఉంటుంది అన్నట్టు మనకు. ఓకే, అంటే వెన్నుపూసకి వెన్నుపూసకి పూసలు పూసలకి మధ్యలో మధ్యలో డిస్క్ బల్జ్ ఏదైతే అంటామో, ఏదైతే మా స్పంజ్ లా ఉంటుందో అది మన రిబ్బెన్ ఎలా చుడితే ఎలా అయితే ఒక కట్టలా అవుతుందో అలా, అండ్ దాని మధ్యలో కేంద్రకం ఇలా ఉంటుంది. అయితే దాని మధ్యలో ఏదైనా మనకు తీవ్రమైన ఒత్తిడి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్చువేషన్ అవుతుంది. ఆ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కదలడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. అయితే దీని నుంచి కనెక్షన్ ఇస్తూ ప్రతి వెన్నుపూస నుంచి మనకు నాడులు అనేటి మెదడుకు అండ్ మిగతా భాగాలకు మనకు కనెక్షన్ ఇస్తున్నాయి అన్నట్టు. ఎట్లయితే మనం ఇంట్లో వైరింగ్ చేసుకుంటే ఎలా అయితే అన్ని భాగాలు అంటే ఉదాహరణకు లైట్కి ఫ్యాన్కి ఇలా ఎట్లయితే కరెంట్ ఇస్తున్నామో, సేమ్ అలానే నాడి తంతు వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే మెదడు నుంచి వెన్నుపూస ద్వారా వర్టిబ్రా అంటే ఈ వర్టిబ్రా అనేది పెట్లయితే పూస ఉంటుందో ఆ పూస కూర్చున్నట్టు మధ్యలో ఇంకోటి మీకు నాడి తంతు వ్యవస్థ ఉంటుంది. ఆ తంతు వ్యవస్థతో కనెక్ట్ అయిపోయేసి కొన్ని వందల వేల నాడులు కనెక్ట్ అయిపోయేసి ప్రతి సమాచారాన్ని మనకు మెదడుకు చేర్చడానికి ఈ నాడులు అనేది ఉపయోగపడుతుంది అన్నట్టు. అయితే ఈ నాడులు ఉపయోగపడతా ఉంటాయి కదా, అయితే దీనికి ఏంటంటే అది జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మరి జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే ఏం చేయడము అని చేయాలో కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి. హలో 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 నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సుధారాణి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి. సుధారాణి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. కాళ్ళు మోకాలు నొప్పులు వస్తున్నాయండి. అమ్మా మీ వయసు చెప్పమ్మా. 50 అండి. 50. మీ బరువు ఎంత ఉంటామా?
70 ఉంటానండి 70 ఉంటారు ఓకే మీ హైట్ ఏమన్నా ఐడియా ఉందా మీకు చెప్పగలుగుతారా ఆ 5 అండి ఓకే కొంచెం బరువు అధికంగా ఉన్నారు మీరు ఆ ఇప్పుడు మీ సమస్య చెప్పండి మోకాలు ఎక్కువ వస్తున్నాయండి ఆ ఎక్కడ ఇస్తు 30% అరీనియా చేస్తారు ఓకే आयुर्वेद पंचगव्यू परिष्कार दी चक्ट ट्रीटमेंट अंटे नाभी मरियु अलाइनमेंट 30% अंटुन्नारु अंत समस्या का इकोचे शरीरा समस्थिति समस्या तुंदर पूर्ति कोल्कोवच्छु దాని కోసం మీరు హాస్పిటల్ కి ఫోన్ చేసేసి మీరు అపాయింట్మెంట్ తీసేసుకోండి మీ సమస్య పూర్తి అవుతుందండి అయితే ఇంట్లో చేసే మీ చికిత్సలకు మీరు ఏం చేయాలి అంటే బాగా నొప్పి అనిపిస్తే కొద్దిగా ఆవాల నూనె వెల్లుల్లి కొంచెం గోధుమ రంగులో ఏడాక వేయించి దాన్ని అలా పెట్టేసి ఎప్పుడైతే కొంచెం నొప్పి అనిపిస్తుందో అప్పుడు దాని మీద మసాజ్ చేసిన తర్వాత ఒక 3 గంటల తర్వాత స్నానం చేయాలి అలా చేసుకుంటా ఉంటే మీకు మసాజ్ మామూలుగా రుద్ది 3 గంటల ఉంచి తర్వాత 3 గంటల తర్వాత స్నానం చేయాలి అలా ఎక్కడెక్కడైతే కీళ్ళు మనకు నొస్తున్నాయో ఇలా మనం ప్రయోగం చేసుకోవచ్చు దీంతో మీకు రిలాక్సేషన్ వస్తుంది కానీ పూర్తి సంపూర్ణ వైద్యం ఏంటిది అంటే శరీరాన్ని సమస్థితి చేసుకోవడం అంటే మీ యొక్క నాభి జరిగిపోయింది కాబట్టి మీకు మోకాలు నొప్పి వచ్చాయి ఓకేనా అమ్మా దాంతో పాటు మీరు ఆహార నియమాలు కొంచెం పత్యపత్య పాలన మీరు చేయగలిగితే ఈ ఈ ప్రాబ్లం నుంచి తొందరగా మీరు ఉపశమనం పొందొచ్చు పర్మనెంట్ గా ఓకేనండి ఆహార నియమాల కోసం మీరు మన గత ఎపిసోడ్ ని మీరు చూస్తే యూట్యూబ్ లో మీకు తెలిసిపోతుంది దాంతో పాటు ఆహార నియమాలు కూడా మీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఓకేనండి ఓకే అండి నమస్తే ఆహార నియమాలు చెప్పాలని అడుగుతున్నారు సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అయితే ఆహార నియమాల లోపల ఏముంటుంది అంటే మనకు తినే ఆహార పదార్థాల లోపల నూనె ముఖ్యమైనది ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే మనము రిఫైండ్ ఆయిల్ అతిగా తీసుకుంటున్నాము ఆ రిఫైండ్ ఆయిల్ కాకుండా మనకు నార్మల్ గా దొరికే ఫిల్టర్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో పల్లీలు గాని కుసుమలు గాని నువ్వులు గాని ఇప్పుడు మనము ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సౌత్ ఇండియా సైడ్ కాబట్టి ఈ పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ నూనె వాడితే మన శరీరానికి చాలా మంచిది ఇకొచ్చేసి తర్వాత ఉప్పు సేంద్రియ లవణం వాడితే సర్వశ్రేష్టమైనది అండ్ దాంతో పాటు కల్లుప్పు వాడితే ఇంకా మంచిది నో ప్రాబ్లం ఇవి వాడుకోవచ్చు అండ్ అల్యూమినియం పాత్ర లోపల వండుకునే దానికన్నా మట్టి పాత్రలు ఇత్తడి రాగి ఈ వినుము ఇలాంటి మట్టి పాత్రలకు మీరు వెళ్తే మీరు తిన్న ఆహార పదార్థాల లోపల లవణాలు మినరల్స్ ఇవన్నీ బాగా ఉండి మీకు ఉపశమనాన్ని పొందుతారు అండ్ దాంతో పాటు వాతం కలిగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వంకాయ ఆలుగడ్డ గోర్చిక్కుడుగా చిక్కుడు గోంగూర బంగాళదుంప శామగడ్డ ఇలాంటి మీరు తీసుకోకుండా ఉండండి కొన్ని రోజులు అండ్ వైద్యుని పరివేక్షణ లోపల మీరు ఏం తినాలి ఏం లేదు వారు ఇంకా సంపూర్ణంగా మీరు చెప్తారు కాబట్టి దాన్ని మీరు ఫాలో అవ్వండి ఏదైనా సరే మీరు బ్లైండ్ గా మీరు వెళ్ళకండి ఎందుకు అంటే ప్రతి శరీర తత్వం వేరువేరుగా ఉంటుంది ఓకేనా అండి ఎప్పుడైతే ఎవరైతే శరీరం వేరువేరుగా ఉంటుందంటే వేరు తత్వం వారిది వాత కఫ పిత్తాలు ఉన్నాయి అయితే వారికి ఏ శాతం లోపల ఏ తత్వం ఎక్కువ ఉన్నదో చూసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే వారికి మందులని ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ విధంగా వారికి ఏ పథ్యం ఎలా చేయాలి ఏందన్నది మనము కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నట్టు ఓకే నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం నేను కడప నుంచి మాట్లాడుతున్నా వరపుత్ర నా పేరు ఓకే అండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే మీ ఏజ్ చెప్పండి సార్ ఓకే సార్ 1 మంత్ బ్యాక్ షోల్డర్ డిస్లోకేషన్ ఇస్ రైట్ షోల్డర్ ఓకే సో డాక్టర్ గారు చెప్పినట్టుగా 1 మంత్ రెస్ట్ తీసుకోమని చెప్పారు రెస్ట్ తీసుకున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు మజిల్ ఎక్కువ పెయిన్ గా ఏదైనా చేయాలా అలా తిప్పినప్పుడు మజిల్ దగ్గర ఎక్కువ పెయిన్ వస్తుంది పట్టుకున్నట్టు అనిపిస్తా ఉంటుంది నైట్ పడుకున్నప్పుడు కూడా చేయాలా అలా తిప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంది ఎప్పుడో నిద్రలో అలా తిప్పినప్పుడు ఒక్కసారి చెల్లన లేచి కూర్చోవలసిన పరిస్థితి అనమాట అంత సిగర్ పెయిన్ వస్తా ఉంది మజిల్ దగ్గర అయితే ఓకే చెప్తానండి అయితే మీ డిస్లొకేషన్ ప్రాపర్లీ కూర్చోబెట్టారా అండి
ఓకే అయితే ఏమవుతుందంటే డిస్లొకేషన్ అయిపోయిన తర్వాత మసల్ పైన బాగా ఒత్తిడి పడతా ఉంటుంది అన్నట్టు ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే రక్త ప్రసరణ సరిగా కాకపోయేసరికి మీకు నొప్పి అనేది ఎక్కువవుతా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వేరే పాత పద్ధతుల లోపల ప్లాస్టర్ చేయడము అండ్ దానికి కరెక్ట్ కట్టు కట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్లాస్టర్ చేయడం వల్ల అక్కడ మాంసాన్ని పట్టేసుకొని కొద్దిగా ఉంచుకుంటుంది అన్నట్టు దాంతోనే మీకు ఆ నొప్పి అనేది రిడ్యూస్ అవుతుంది అండ్ దాంతోపాటు పంచగవ్య లోపల నూనెలు ఉన్నాయి అండ్ దాంతోపాటు బామ్లు ఉన్నాయి అవి మేము ప్రొవైడ్ చేయగలుగుతాము అండ్ దాంతోపాటు మీ యొక్క బ్యాలెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒకసారి భుజాలని అద్దంలో నిలబడి శరీరం ఒకవేళ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి అండ్ మీ నడక ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒక్కోసారి ఏమవుతుంది అనేసి అంటే డిస్లొకేషన్ ని మనం సెట్ చేసినా కానీ శరీరం యొక్క బ్యాలెన్స్ తప్పిపోతే ఆ మసల్ పైన తీవ్రమైన ఒత్తిడి పడి మీకు నొప్పిలేస్తూ ఉంటుంది అది మీరు చూడగలిగితే మీ యొక్క సమస్య సమాధానం తొందరగా అవుతుంది కానీ సమస్యను పెద్ద చేసుకోకుండా బెటర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో కన్సల్ట్ అయితే మీకు ఇంకా తొందరగా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రైట్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కాలర్ కి ముందు అంటే వెన్నుపూసకు సంబంధించి పక్క నాడులు అవి చేసే పనులు వివరిస్తారా అయితే ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే కొంతమంది లోపల శరీర బరువు పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ యొక్క వర్టిబ్రాకు మధ్యలో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉండే ఆ కుషన్లో ఉండే లుబ్రికేషన్ తగ్గిపోయి అది ఆస్టియోపోరోసిస్గా మారే అవకాశం ఉంటుంది అంటే ఎముకలు దగ్గరకు అయిపోతాయి అన్నట్టు అప్పుడు మీ వెన్నుపూసల యొక్క కదలిక లోపల ప్రాబ్లం వస్తుంది అందుకోసము ఉబకాయం కూడా మనం చూసుకోవాలి దాంతోపాటు మన నిత్య జీవితంలో చేసే ఎక్సర్సైజ్లు అవి చూసుకోవాలన్నట్టు ఓకే మరి ఈ వెన్నుపూస సమస్యలు కానీ నడునొప్పి సమస్యలు కానీ రెండు ఒకే రకంగా చూడొచ్చా అంటే వెన్నుపూసలు ఎక్కడున్నా సరే నడునొప్పి కానీ ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువసేపు నుంచోలేకపోవటం అదే ఎక్కువసేపు కూర్చోలేకపోవటం కారణం ఏదైనా కావచ్చు అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అయితే ఫస్ట్ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ప్రేక్షకులు కూడా చెప్పేది ఏంటంటే శరీరం లోపల కర్వ్స్ ఉంటాయి ఎట్లా కర్వ్స్ ఉంటాయి వెన్నుపూసకు ఫస్ట్ వీపు యొక్క భాగము కర్వ్ ఉంటుంది ఇలా తిరిగేసి ఉంటుంది మెడ యొక్క భాగం కొంచెం ఇలా వంగి ఉంటుంది అండ్ కింద ఏదైతే లంబర్ ఏదైతే ఉందో నడుము ఆ భాగం కూడా ఇలా కర్వ్ తిరిగి ఉంటుంది అంటే మీకు జస్ట్ అలా అలలాగా ఉంటుంది అన్నట్టు అలా ఉంటే ఏంటంటే పర్ఫెక్ట్ పోక్చర్ అన్నట్టు ఇది కాకుండా అయితే మీరు డ్రెస్సింగ్ టేబుల్కి అడ్డంగా నిలబడేసి చూసుకుంటే మీ ఆ కర్వ్ తెలిసిపోతుంది మీరు పర్ఫెక్ట్ ఉండేనంటే ఆ కర్వ్ వచ్చేస్తుంది మీకు దానివల్ల మీకు మీకు ప్రాబ్లమ్స్ ఏముండవు ఎప్పుడైతే మీకు నడుము నొప్పి వస్తుంది అనేసి అనిపించిందో అప్పుడు అలా చూస్తే మీ యొక్క లంబర్ బోన్ అంటే ఇక్కడ మనం మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం లోపల సర్వైకల్ C1 to C7 అనేసి ఏడు ఎముకలు ఉంటాయి వీపు నుంచి ఏదైతే నడుము భాగం దాకా ఉన్నదో 12 ఎముకలు ఉంటాయి అంటే వర్టిబ్రా పూసలు అంటే దాన్ని మనము T1 to T12 అనేసి పరిగణిస్తాము అండ్ మెడ భాగాన్ని మనం C1 to C7 అనేసి మనం పరిగణిస్తాం తర్వాత T12 నుంచి ఇక్కడ ఏమొస్తుందంటే లంబర్ L1 to L5 అవి ఒక 5 పూసలు ఇక శరీరాన్ని మొత్తం కాపాడేది బరువుని లేపేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటిది అనేసి అంటే ఈ L1 to L5 అంటే ఈ యొక్క ఎముకల గూడు ఈ అప్పర్ బాడీని మొత్తము ప్రెషర్ మొత్తం పడుతుందంటే ఈ 5 వర్టిబ్రా పైన పడుతుంది దీని కింద మళ్ళీ మీకు శాక్రం వస్తుంది అది కూడా వచ్చేసి ఒక 5 ఉంటాయి తర్వాత వచ్చి పెల్విక్ ఇవి అంటుకొని ఉంటాయి కాబట్టి ఇవి 4 ఉంటాయి అది తుంటే ఏమి కన్నట్టు అట్లా దానికి సారీ పెల్విక్ అంటే మీ యొక్క తుంటి ఏమి కానొచ్చు మరి మన టెయిల్ బోన్ అంటాం కదా ఎండింగ్ ఉంటుంది ఒక సిరా లాగా ఉంటుంది అది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క అమెరికా శరీరానికి ఇలా ఉంటుంది అయితే అందరికంటే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణము మనం కూర్చునే భంగిమలు ఇప్పుడు ఉదాహరణకు కంప్యూటర్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు కూర్చునే పద్ధతిలో చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను కూర్చున్న పద్ధతి ఇది సక్రమమైన పద్ధతి ఇది ఈ పద్ధతిలో కూర్చుంటే పర్వాలేదు బాగుంది అండ్ కరెక్ట్ వెడల్పు ఇది కరెక్ట్ వస్తుంది పాక్చర్ ఇది కంప్యూటర్ చేసే వాళ్ళు అనుకోకుండా ఏమైపోతారు అంటే వాళ్ళు ఇలా అయిపోయి ఇలా కొట్టేస్తూ ఉంటారు ఇది పొజిషన్ ఈ పొజిషన్ లో వచ్చేసి వీరికి ఏమవుతుంది అని అంటే ఈ సర్వైకల్ బల్జ్ ఒకటి రావడము తర్వాత ఈ భుజాలు కిందికి పడిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు తర్వాత వచ్చేసి వీరు అలసట చెంది ఏం చేయాలో అర్థం కాక
ఏం చేస్తారు అంటే సీట్ నుంచి కిందకి జారుతా ఉంటారు ఆ జారినప్పుడు ఏమవుతుంది అనేసంటే ఈ లంబర్ బోన్ పైన విపరీతమైన ప్రెషర్ పడిపోతుంది దాని వల్ల కూడా మీకు లంబర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక వచ్చేసి ఈ భారతదేశం మొత్తం లోపల మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు నడుము నొప్పి సమస్యలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఇంకోటి అన్నిటికంటే ఎక్కువ సమయం వేస్ట్ దేని మీద అవుతుంది అనేసంటే ఈ యొక్క నడుము నొప్పి వల్లనే సమయం వేస్ట్ అవుతుంది ఎందుకంటే రెస్ట్ ఇస్ ది బెస్ట్ వే అనేసి అనుకుంటాం కాబట్టి రెస్ట్ తీసుకునే చక్కర లోపల మన పనులన్నీ పాడు చేసేసుకుంటున్నాం అంటే మన వర్కింగ్ అవర్స్ అన్ని పాడైపోతున్నాయి దీంతోని సో మనం ఏం చేయాలనేసి అంటే మొట్టమొదటిగా మనకు నొప్పి వచ్చేస్తుంది అని అన్నప్పుడే దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసుకోవాలి మనది మనము అలా సమగ్రమైన విచారణ చేసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ నొప్పిని ఎలా నివారణ చేసుకోవాలన్న మనకు సంగతులు తెలుస్తాయి డాక్టర్ గారు ఇప్పుడు అయితే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ ని తీసుకుందాం హలో హలో నమస్తే అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే చంద్రావతి గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అలాగే మీ ఏజ్ బరువు ఓకే ఓకే హైట్ వచ్చి 5'2" ఉన్నాను ఓకే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు మీ సమస్య చెప్పండి అమ్మా నాకు మోకాలు కొంచెం లెఫ్ట్ బానే ఉంటదండి రైట్ కొంచెం వంగదు బాజీపట్ చేసుకుంటాం అనుకోండి పూర్తిగా రావట్లేదు కాలు వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను ఆ కాలు ఒకటి వంగట్లేదు అన్నమాట ఓకే వంగట్లేదు అని అంటే లోపల పెడితే వస్తలేదా లేకపోతే ఇలా అయిపోతుందా okay. మీ యొక్క నావి జరిగిపోయేసి బాడీ అలైన్మెంట్ తప్పిపోయింది అయితే ఈ రోజు మనం తుంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం కదా మీ ద్వారా తుంటి సమస్య గురించి చెప్తాను ఇక్కడ అది ఎందుకు వస్తుంది మీకు ఎందుకు అయింది అలా అనేసి ఓకేనా అండి అయితే అయితే తుంటి సమస్య మీకున్నది మేడంకి ఈ తుంటి సమస్య ఏమవుతుంది అనేసి అంటే ఇలా కప్పు ఉంటుంది ఈ కప్పులో మన మోకాలు ఏదైతే ఉందో తిరుగుతూ ఉంటుంది ఇక్కడ హిప్ జాయింట్ లో ఇది తుంటి ఎముక ఇది వీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశారో అప్పుడు అనుకోకుండా వారి నాభి స్థానం జరిగిపోయేసి వారి గతి తప్పిపోయేసి కొంచెం డిస్లొకేషన్ అయింది అంటే అది తిరిగే ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిలో కాకుండా కొంచెం వంకరగా కూర్చున్నది అన్నట్టు దీన్ని మేము ఏం చేస్తాము అని అంటే నాభి చికిత్సలో నాభిని సెట్ చేసి బాడీ అలైన్మెంట్ చేసినప్పుడు ఈ తుంటి ఎముకను కింద టవల్ పెట్టి చేతి గాని పెట్టి ఒక చాకచక్యంగా దాన్ని తీసి కూర్చోబెడతాం అన్నట్టు అంటే దాని ప్లేస్ లో దాన్ని సెట్ చేస్తాం రీప్లేస్ చేస్తాం దాన్ని సేమ్ సేమ్ అంటే రీప్లేస్మెంట్ అంటే వేరే తీసుకొచ్చి పెట్టమే దాంట్లో ఉన్న ఏదైతే ఎముకను ఉన్నదో దాని యొక్క స్థానం లోపల సేమ్ గతి లోపల కూర్చోబెడతాం అన్నట్టు దాని ద్వారా మళ్ళీ వీరు సేమ్ పీటకాలు వేసుకొని కూర్చోవచ్చు దాంతో పాటు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు ఇది చిన్న ప్రక్రియ ఎక్కువసేపు ఏమి ఉండదు మా అంటే మీకు ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది నాభి చికిత్స మరియు బాడీ అలైన్మెంట్ చేయడానికి 40 మినిట్స్ లోపల సెట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇదే మీరు కంటిన్యూగా ఇదే నొప్పితో మీరు కంటిన్యూ ఉంటే అది అలానే కట్టగాసుకుపోయేసి ఆ మృదులాస్తి ఏదైతే ఉంటుందో ఎముక పైన ఆ మెత్తటి ఎముక ఉంటుంది కదండి మృదులాస్తి అంటారు దాన్ని అది ప్లస్ జిగుట్టు పదార్థం ఏదైతే ఉందో అది డ్రై అయిపోయేసి రప్చర్ ఎక్కువైపోతే మళ్ళీ ఫ్యూచర్ లోపల మీరు కూర్చోరాని పరిస్థితి వస్తుంది సో ఎంత తొందర అయితే అంత తొందరగా దాన్ని కేర్లెస్ చేయకండి ఇప్పుడు ఎట్లయితే ఫోన్ చేసుకో ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకుంటే మీకు వచ్చేస్తే మీకు ట్రీట్మెంట్ జరుగుతుందండి పర్వాలేదు మనం చేసేదంతా పంచగవ్య చికిత్స అండి ఆయుర్వేదమే మీకు మనం ఇచ్చే మందులు కానివ్వండి మేము ఇచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి మీకు రియాక్షన్ ఏమి ఉండదు అయితే దీనికి ఏంటంటే పత్యపత్య పాలన లైఫ్ స్టైల్ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ బాగానే ఉంది యోగా చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు చాలా ఉత్తమమైన విషయము అయితే దీనికి తగ్గట్టుగా మీరు ప్రకృతితోనే కనెక్ట్ అవ్వాలి ఇంకోటి మీరు యోగా ధ్యానం చేసేటప్పుడు మాస్టర్ సమక్షంలో చేయడం చాలా ఉత్తమమైన పని ఎందుకు అనేసి అంటే తుంటి ఎముక సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాస్టర్ పర్యవేక్షణలో చేస్తే మీకు ఉత్తమమైంది అన్నట్టు
మనకు ఏది పడితే చూసుకొని మనం చేశాం కదా అనేసి మళ్ళీ ఎక్కువ కాన్ఫిడెన్స్ తో మనం చేయడానికి ప్రయత్నిస్తాం కరెక్టే కానీ కొన్ని టైంలలో వికెట్ ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం మీరు చూసుకొని చేసుకోండి ఓకేనా అండి ఓకే అండి నమస్తే ఓకే అండి మరి తుండి సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అందులో మరి ఎవాక్యులర్ నెక్రోసిస్ అంటే ఏంటండి దీని గురించి డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఇది రేర్ డిసీజ్ కాకపోతే దీనికి రావడానికి ఏజ్ అసలు సంబంధం ఉండదు కొన్ని టైంలలో కాకపోతే వచ్చే సమయం ఏంటిదంటే 30 టు 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి వస్తుంది వ్యాధి అంటే వ్యాధి అనలేము ఏదైతే మన ఈ తుంటెముక ఉంటుందో దీనికి సంబంధించిన మృదులాస్థి ఇదంతా కరిగిపోయేసి దానికి సంబంధించి ఏవైతే రక్తనాళాలు ఉంటాయో ఆ నాళాలకు రక్తం సరిగా అందకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది అయితే దీన్ని ప్రారంభ దశలో మనము ఈ ఎక్స్రేలు కానివ్వండి ఈ సిటీ స్కాన్లు కానివ్వండి ఇవి మనకు ఐడెంటిఫై చేయలేవు దీనికి నొప్పి రావడానికి 6 నెలలు పట్టొచ్చు 6 నెలలు వచ్చేసి 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు అయితే నొప్పేస్తున్నది అని అన్నప్పుడు ఏదో మనం ఏం చేస్తున్నాం అని అంటే మెడికల్ లో పోయేసి ఏదో మాత్రలు వేసుకోవడము ఆ నొప్పి వచ్చింది కదా మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోవడము ఇలాంటి మనం బాగా చేస్తూ ఉంటాము అలా చేయకుండా డైరెక్ట్ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకొని వారు ఏం చెప్పారో వారు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అయితే మెయిన్ గా ఈ యొక్క ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రక్తము సంచారం కరెక్ట్ లేకపోవడము అంటే రక్తంలో గాఢత రావడం మరి దీనికి కారణాలు ఏంటి అని అంటే అధికంగా స్టెరాయిడ్స్ వాడడము అధికంగా స్టెరాయిడ్స్ వాడడము దాని తర్వాత మద్యం తీసుకోవడం ఆల్కహాల్ తర్వాత చేసేసి సిగరెట్ ఈ ఇలా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నట్టు అయితే దీని లోపల ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే స్టెరాయిడ్స్ ఇవి తీసుకోవడం వల్ల రక్తం లోపల రక్తము గాఢత పెరిగిపోయేసి రక్త బుడగలు లాంటివి వచ్చి ఆ యొక్క ఫ్లో పెరగడం తగ్గిపోతుంది అంటే మీ యొక్క ఏదైతే రక్త నాళం ఉందో దాని లోపల మీకు కొవ్వు అనేది పేరుకుపోతూ ఉంటుంది దాంతో రక్తం యొక్క ఫ్లో అనేది తగ్గిపోతుంది అప్పుడు రక్తం యొక్క ఫ్లో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఏదైతే మనము తుంటి ఎముక అనే భాగం ఉందో ఆ భాగానికి రక్తం అందకుండా వెళ్ళిపోతుంది అండ్ దాంతోపాటు దీనిపైన అధిక ఒత్తిడి ఇవి రావడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే అది అక్కడిదక్కడనే జామ్ అయిపోతుంది కదలు అధిక అది అప్పుడు రావడం వల్ల ఏమవుతుందంటే ఇది అతి తీవ్రమైన పరిణామం అన్నట్టు అంటే ఇది స్టేజ్ 3-4 వెళ్ళిపోయినట్టే అయితే స్టార్టింగ్ లో ఒక 15-30% ఉన్నప్పుడు వస్తే కనుక దీన్ని మనం హోల్ గా క్యూర్ చేయొచ్చు నాభి చికిత్స బాడీ అలైన్మెంట్ల ద్వారా చేసి పథ్యపథ్య పాలన ఏం తినాలి ఏం తినకూడదు లైఫ్ స్టైలు ఇవి మార్చుకొని మామూలు ఎక్సర్సైజులు అండ్ ధ్యానము యోగా ఇవి తొని చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాధి అతిగా ప్రబలడానికి కారణం ఏంటిది అని అంటే మానసిక ఒత్తుళ్ళు మానసిక ఒత్తుళ్ళ వల్ల వస్తుందా అనేసి అంటే ఇలాంటి తుంటి ఎముక సమస్యలు రావచ్చు వెన్నుపూస సమస్యలు రావచ్చు నడుము నొప్పి సమస్యలు రావచ్చు మరియు మీకు సంబంధించిన సర్వైకల్ ప్రాబ్లం కూడా రావచ్చు అంటే మెడ నొప్పులు అని రావచ్చు ఏంది ఇలా అంటున్నారు అంటే ఎందుకు ఇలా అనేసి అండి మనం క్వశ్చన్ వేసుకోవాలి కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో 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 నమస్తే అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అలాగే మీ బరువు మీ వయస్సు మీ ఎత్తు కూడా చెప్పండి అండ్ మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే చెప్పండి సార్ హలో నమస్తే అండి చెప్పండి సార్ మీ సమస్య ఏంటో ఓకే ఇంకోసారి చెప్పండి వీరాంజనేయులు గారు చెప్పండి 97 ఏజ్ మీది బరువు ఎంత ఉన్నారు ఓకే మీ హైట్ ఎంత అండి ఏం పని చేస్తారండి మీరు ఓకే ఇప్పుడు మీ సమస్య చెప్పండి ఇంకోసారి చెప్పండి నాకు అర్థం కాలేదు ఓకే మీకు షుగర్ ఉంది చెప్పండి నేను
ఓకే అయితే షుగర్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రతి శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ పైన మీకు ఎఫెక్ట్ చేయడం మొదలు పెడుతుంది ఎందుకంటే షుగర్ ని మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల అయితే షుగర్ వల్లలో వచ్చే ప్రాబ్లం ఏంది అంటే కొందరికి అధిక మూత్రం రావడము వారి యొక్క మూత్రం మీద కంట్రోల్ లేకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే వారి యొక్క మోషన్స్ పైన కంట్రోల్ తెచ్చుకోవాలి ఎప్పుడైతే వారి యొక్క మోషన్స్ మీద కంట్రోల్ తీసుకొచ్చేసి ప్రొద్దున 4:30 నుంచి 5:30 లోపు ఎవరైతే మోషన్స్ క్లియర్ చేయగలుగుతారో వారి లోపల మోషన్స్ అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నది ఆ మోషన్ ఫ్రీ కాకపోవడమే మీకు మెయిన్ ప్రాబ్లం అది ఎప్పుడైతే మోషన్ మీకు ఫ్రీ అయిపోతుందో అప్పుడు మీ నడుము లోపల వచ్చే ఏదైతే నొప్పి ఉంటుంది చూసారా ఆ నొప్పి అధికంగా ఒత్తిడి తీసుకొచ్చేసి మీ కాళ్ళపైన చూపిస్తుంది మీరేం చేస్తారు పొద్దున్న లేచేసి వాకింగ్ వెళ్తే బాగుంటది అనేసి మీరు కాలకృత్యాలు తీర్చుకోకుండా అలానే వెళ్ళిపోతారు అది కొంచెం నడిచేసరికి కొంచెం ఆ ప్రెషర్ పెరిగిపోయేసి మీకు మోషన్ వస్తూ ఉంటుంది దాన్ని అలానే ఆపుకుంటూ ఉంటారు ఆ ఆపుకునే సందడిలో ఏమవుతుంది అంటే అది నాడీ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొస్తుంది దాంతో మీకు ఈ సమస్య వస్తుంది అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంది అంటే ఇక మీరు ఇక్కడ ఫోన్ చేశారు కాబట్టి చెప్తున్నాను రాత్రి సమయం లోపల పంచగవ్య త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి ఒక 2 స్పూన్స్ అండ్ మార్నింగ్ 2 స్పూన్స్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని మీరు ఉపయోగిస్తే మీకు ఫలితం గట్టిగా ఉంటుంది ఓకేనా అండి ఒకవేళ మీ దగ్గరలో నాటు ఆవులు అంటే దేశవాళీ ఆవులు ఉన్నాయనుకోండి దాని యొక్క గోమూత్రాన్ని పొద్దున పొద్దున తాజా గోమూత్రాన్ని 8 వరుసల్లో తీసుకొని మీరు ఆ గోమూత్రాన్ని మీరు ఒక 1/2 కప్ కానీ ఒక 2 టీ స్పూన్స్ సారీ 2 స్పూన్స్ కానీ గోరువెచ్చటి నీళ్ళతో ఒకవేళ తాగలిగితే డైరెక్ట్ మీ మోషన్స్ అన్నిటి ఫ్రీ అయిపోతాయి లేదు ఇవన్నీ నా దగ్గర ఉంటలేవు నేను ఏం చేయలేను అనేసి అంటే గోరువెచ్చటి నీళ్ళు కూడా మీరు ఒక ముంతేరు తాగినా కానీ మీ యొక్క కాలకృత్యాలు ఫ్రీ అవుతాయి దీంతో మీ సమస్య తీరిపోతుంది ఇంకా మీకు తీరతలేదు అని అనిపిస్తే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మీరు నాకు కాల్ చేసి మీరు నన్ను కలవచ్చు ఇంకా మీకు సుగమమైన మార్గాలు అండ్ మీకు పరిష్కారాన్ని చూపించగలుగుతాను నేను రైట్ అండి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను ఇక్కడ నేరేచల్ నుంచి మాట్లాడుతున్నానండి సునకర జిల్లా ఓకే అండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి చెప్పండి సార్ నేరేచల్ అండి సార్ నేను 2 ఇయర్స్ అవుతుందండి నేను బండి నుంచి కింద పడ్డానండి అయితే మీకు కొంచెం మీ వయస్సు మీ బరువు చెప్తే నేను మీ సమస్యను చెప్పగలుగుతాను మీకు ఏందన్నది నా వయసు 66 సంవత్సరాలు సార్ ఓకే నా బరువు 70 కేజీలు ఉందండి ఓకే మీ హైట్ ఎంత ఉన్నారండి మీరు ఇప్పుడు హైట్ 5 అడుగులు అండి ఓకే ఇప్పుడు మీ సమస్య చెప్పండి నేను బండి నుంచి కింద పడ్డా సార్ ఓకే ఎన్ని రోజులైంది సార్ పడి 2 ఇయర్స్ అవుతుందండి 2 ఇయర్స్ ఓకే 2 సంవత్సరాలు అయింది అయితే బయట నుంచి పడ్డప్పుడు నాది చిన్న బండి ఏదో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా రాత్రి 8:30 ఎదురున్న బండి వస్తుంటే లైట్ ఓపడకపోతే ఇట్లా అన్న వరకు బండి స్లిప్ అయి గుంటలో పడి నాకు ఈ నడువును ఒత్తుకోవడం మెడ ఒత్తుకోవడం జరిగిందండి ఓకే అయితే ఇక అక్కడి నుంచి లేవలేదండి నాకు లేచడం ఏ మాత్రం కూడా లేచిపోతుండడం కూడా వెళ్ళలేదండి ఓకే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎత్తుకొచ్చి కార్లు వేసుకొచ్చి ఇంటికి వేసుకొచ్చి ఈ చేపలు చుట్టుకొని ట్రీట్మెంట్ కోసం పక్కన ఉన్న మెదడు కూడా ఫస్ట్ తొలుత చెప్పారండి ఓకే లేకపోతే అక్కడ సిటీ స్కానింగ్ చేశారండి సిటీ స్కానింగ్ చేస్తే అక్కడ ఎల్ఫోర్ ప్రాబ్లం ఉంది నరం ఒత్తుకుంటుంది మెడకాయ కూడా నరం ఒత్తుకుంటుంది ఇది అమ్మటే హైదరాబాద్ తీసుకోవాలి లేకపోతే కష్టం ఉన్నారండి ఓకే అంటే ఇక హైదరాబాద్ తీసుకోరండి ఫస్ట్ అది హాస్పిటల్ తీసుకోరండి హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు చూసి వాళ్ళు ఫస్ట్ ఖమ్మం తీసుకోరు ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకపోతే మళ్ళా MRI స్కానింగ్ తీసుకోండి వింటున్నాను సార్ MRI స్కానింగ్ తీసుకురండి MRI స్కానింగ్ తీస్తే ఈ ఇతనికి మెడ కూడా నరం పలసపడదు లేకపోతే మెడ నరం కూడా ఉంచుకుంటుందో ఇది ఒకటి ప్రాబ్లం ప్లస్
L4 L5 ఇలా నరవత్తుకుంటుంది ఆపరేషన్ చేయాలి మిగతా ఆపరేషన్ చేయకుండా ఇక్కడ ఆపరేషన్ చేస్తే లాభం ఉండదు ముందుగా మిగతా ఆపరేషన్ చేయాలి ఓకే అని అని ఇక ఎత్తనే మందులు వాడుకుంటా ఈ స్కానింగ్ లో దగ్గర దగ్గర ఒక 7-8 స్కానింగ్ అయిపోయినాయి ఈ 2 సంవత్సరాల కాలంలో ఓకే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నారా లేరా ఆపరేషన్ చేయించుకోలేదండి ఓకే అయితే ఈ మెడిసిన్ వాడుకుంటూ ఇచ్చేస్తుంటే తీరా మొన్న పోయిన 2023 ఫస్ట్ జనవరి లో ఆపరేషన్ అని డాక్టర్ గారు అయితే మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకు ఈ నిమ్స్ లో తీసి మొత్తం ఇంకొక గంట ఆపరేషన్ అనగా అన్ని వర్కేజెస్ ఒక గంట ఆపరేషన్ అనగా అసలు మెయిన్ డాక్టర్ ఆపరేషన్ చేసే డాక్టర్ వచ్చి చూసి మీరు అంగీకారం ఉన్నాడు అంగీకరిస్తుందండి అంగీకరించుకు ఏ టీకెట్ చూసిండు చూసి ఆ జూనియర్ డాక్టర్ ని వేసి ఇష్టం చేసుకోబోయాడు చేసుకొని తిట్టిండు దేనికి ఆపరేషన్ చేస్తే క్రిటికల్ మూత్రం బంద్ అయింది క్రిటికల్ పరిస్థితి బాగుండదు మెడిసిన్ వచ్చినా మెడిసిన్ తోటే క్యూర్ అయితే అనుకుంటా ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నా సార్ నా ప్రాబ్లం ఏంటంటే ఈ నడక సరిగా నడవలేదు సార్ నడిచి ఒక 10 నడిచే వరకు ఈ కుడి రైట్ సైడ్ 20 నొస్తుంది సార్ ఓకే ఓకే అండి నాకు మీ సమస్య నాకు అర్థమైపోయింది అయితే మీరేం చేయండి అంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి ఇక నెక్స్ట్ ఈ వారంకి వచ్చేసేయండి హైదరాబాద్కి మీ యొక్క సమస్యను నేను తీరుస్తాను అయితే ఇక్కడ ఏం జరిగిందన్నది ఇప్పుడు మీకు చెప్తాను వినండి వీరికి యాక్సిడెంట్ అయింది 2 ఇయర్స్ క్రితము ఆ పడ్డప్పుడు ఏమైందంటే L4 L5 లోపల బల్జ్ బయట వచ్చింది డిస్క్ బల్జ్ ఇప్పుడు మన టాపిక్ కూడా అదే కాబట్టి డిస్క్ బల్జ్ ఇలా ఉన్నప్పుడు ఈ మెత్తటి ఎంక అనేది మెత్తటి కుషన్ అనేది బయటకు వచ్చింది ఆ మెత్తటి కుషన్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత ఏవైతే నాడులు ఉంటాయో ఆ నాడుల్ని ఇలా ఒత్తుకపోతుంది అన్నట్టు ఆ ఒత్తుకపోయినప్పుడు దాని వల్ల వచ్చే పరిణామమే వెనక్కి నొప్పి అండ్ దాంతో పాటు మెడ పైన గట్టిగా జట్క తలగడం వల్ల అక్కడక్కడ వీరికి ఒత్తుకపోయింది అయితే వారు సి సెక్షన్ లోపల ఎక్కడ ఉన్నదని వారు చెప్పలేరు కాకపోతే లంబర్ లోపల L4 and L5 అని అన్నారు మోస్ట్లీ ఈ శరీరం బరువు మొత్తము ఈ లంబర్ సెక్షన్ అంటే L1 నుంచి L5 దాకా మనకు మోస్తుంది కాబట్టి దీని మీద విపరీతమైన ప్రెషర్ రావడం ఇదైంది అయితే వీరు హాస్పిటల్ వెళ్తే డాక్టర్ తిట్టారని అన్నారు కదా అది ఏంది అని అంటే వీరిది అతి సెన్సిటివ్ కేసు అయిపోయింది అంటే బాగా జరిగిపోయింది కుషన్ కొన్ని టైంలలో ఏమవుతుంది అంటే కుషన్ ఇలా లోపల ఇలా క్రాక్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి అండ్ కొంతమందికి క్రాక్ వచ్చేసి బెలూన్ ఎట్లా బయటకు వెళ్తుందో ఇలా ఊబి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు అది రావడం ఏమవుతుంది అంటే ఆ నరాలని ఒత్తుకొచ్చేస్తుంది ఇప్పుడు వీళ్ళు చేసే ఆపరేషన్ ఏముంటుంది అని అనుకుంటున్నారు ఈ బల్జ్ ఏదైతే బయట వచ్చిందో దాన్ని ఈ నరానికి తలగకుండా దాన్ని కట్ చేస్తారు అన్నట్టు ఒకవేళ ఈ యొక్క నర ఈ బల్జ్ ని కట్ చేసే క్రమం లోపల అనుకోకుండా నరానికి ఏదైనా టచ్ గిట్ల అయిపోతే ఏదైతే పెద్ద డాక్టర్ వారు చెప్పారని అన్నారో మూత్రం రాదు వచ్చేదన్నారు అలాంటి రియాక్షన్స్ వస్తాయి ఎందుకంటే ప్రతి నాడి శరీరానికి సంబంధించిన ప్రతి భాగానికి కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు వీరు చెప్పిన భాగానికి ఏది కనెక్ట్ అయి ఉంది అని అంటే వారి మూత్ర సంబంధితంగా ఏదైతే ఉన్నదో ఆ నాళంకి కనెక్ట్ అయి ఉంది అన్నట్టు ఈ నాడి ఆ నాడి లోపల ఏదైనా అభద్రత కొంచెం కూడా తలిగితే ఆయన మూత్రం మీద కంట్రోల్ వెళ్ళిపోతుంది సో అందుకోసము ఆపరేషన్ చేయొద్దనేసి ఏవైతే నిమ్స్ లో గానీ ఏవైతే డాక్టర్లు చెప్పారో ఆ విధంగా వారు ఫాలో అయిపోతున్నారు ఓన్లీ మందులపైన చేసుకోమని అంటున్నారు అయితే ఇక్కడ నాభి చికిత్స లోపల దీనికి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది ఇదేంది అంటే వీరి శరీరం యొక్క నాభి స్థానాన్ని కరెక్ట్ గా కూర్చోబెట్టి వారి యొక్క బాడీ అలైన్మెంట్ చేస్తే ఒక 3-4 లేదా 5 సెట్టింగ్స్ లో అంటే వారికి ఇప్పుడు ప్రస్తుతము ఎలా ఉన్నారో చూసి అంటే ఇక్కడ నేను చెప్పాను కదా ఇంక దర్శనము స్పర్శ ప్రశ్నేహి ఈ 3 పద్ధతుల ద్వారా వీరి ట్రీట్మెంట్ చేయడము ఆస్కారం ఉంది ఇంకోటి దర్శనం అనగా చూడడము స్పర్శయి అంటే వారి తత్వం ఏంటిదో తెలుసుకోవడము ప్రశ్నయి అని అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రాబ్లం ని చూసుకొని దాన్ని వీరి యొక్క ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది అండ్ వీరు మొత్తం రికవరీ కాకుండా గానీ రికవరీ అయిపోయేసి నొప్పులు లేకుండా ఉండే అవకాశం మాత్రం ఉన్నది అంటే సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ గా ఉన్నా కూడా ఈ కైరోప్రాక్టిక్ ద్వారా
ఆ ప్రాబ్లమ్ ని క్యూర్ చేయొచ్చని చెప్పారు చేయచే అవకాశం ఉన్నది ఖచ్చితంగా రైట్ థాంక్యూ డాక్టర్ గారు ఈ రోజు మన టాపిక్ ఏదైతే ఉందో వెన్నుపూసకు సంబంధించి గాని తొంటికి గాని ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అసలు వెన్నుపూస అమరిక వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ దానికి వెన్నుపూసకు సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్న రెమెడీస్ ఏం తీసుకోవాలి అంతే కాకుండా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి ఓం నమస్తే జీ ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్